స్కూల్లో చాలా ఉంటాయి మర్చిపోలేనివి. ఫస్ట్ స్కూల్ బ్యాగ్, ఇంటిని చూసి వెళ్ళాలని చూడమన్నారు పెద్దలు. బ్యాగ్ అని చూసి బ్యాడ్ స్టూడెంటా గుడ్ స్టూడెంటా చెప్తా అన్నారు టీచర్. అది నిజమే. ఒక టిక్లీలా బ్యాగ్, మంచిగా బుక్లు కట్టలేసుకొని ఒక సైడ్ క్లాస్ వర్క్, ఒక సైడ్ హోంవర్క్, కింద ఒక పెద్ద ప్లాంక్, పైన ఫస్ట్ లావు టెక్స్ట్ బుక్లు, దానిపైన ఒక మూలకి నాన్ డీటెయిల్ బుక్స్. బ్యాగ్లో కూడా మనకి లాంగ్వేజ్లు అంటే చిన్న చూపే. మధ్యలో కంపాస్ బాక్స్. బ్యాగ్లో మిస్టరీ ఏంటంటే పైన ఉన్న జిప్పు, అది మినీ మున్సిపాలిటీ. దానిలో పాడైపోయిన డీసీ మోటార్లు, వైర్లు, బల్బులు, కక్కిన పెన్లు, విరిగిన స్కేళ్లు, లవ్ లెటర్లు, అడ్డమైన చెత్త, అది మన ఐడెంటిటీ. ఇంకా యూనిఫామ్ విషయానికి వస్తే లైఫ్లో ఒక్కసారైనా మీ పాకెట్లో మీ పెన్ వామిటింగ్ చేసుకుని ఉంటుంది. ఆ రోజు ఇంట్లో అమ్మ గట్టిగా తిట్టింటుంది. బొటన వేలు బయటకు వచ్చిన షూస్, సైకిల్ రేసులు, సైకిల్ చైన్ పడిన ప్రతిసారి మనం ఒక మెకానికల్ ఇంజనీర్లా ఫీల్ అవుతాం. మన సైకిల్కి మనకి ఒక తెలియని బాండింగ్ ఉంటుంది, దాన్ని మనం నడిపినట్టు ఎవ్వరు నడపలేడు. ఎట్లా నడుపుతున్నారు ఈ డొక్కుని అంటారు మా దోస్తులు. ఇంట్లో పేరెంట్స్ ఫస్ట్ నేమ్ ఇస్తే స్కూల్లో ఫ్రెండ్స్ ఫస్ట్ నిక్ నేమ్ ఇస్తారు. స్కూల్లో ఉన్నప్పటి నుంచే స్టేటస్, మనీ, మెటీరియలిస్టిక్ వరల్డ్ని సబ్ కాన్షియస్గా అలవాటు చేసుకుంటాం. నటరాజ్ పెన్సిల్కి అప్సరా పెన్సిల్కి ఉన్న డిఫరెన్స్లో తెలిసిపోతుంది మన 90s కిడ్స్కి. అప్సరా వాడుతున్నాడంటే వాడు రిచ్ అని. వాటితో అన్నీ ఉంటాయి, అప్సరా పెన్సిల్, ఎరేజర్, డబల్ డోర్ బాక్స్, క్లాస్మేట్ బుక్స్, కాస్ట్లీ కవర్లు, ప్రీమియం స్టిక్కర్లు, అట్రాక్టివ్ బ్యాగు. వాడు స్కూల్ బస్సులో వస్తాడు, వాడికి దూరం నుంచి వస్తున్న వాడి ఫ్రెండ్స్ నడుచుకుంటూ వస్తారు. అట్లా సైకిల్కి హెర్క్లా సైకిల్కి ఉన్న తేడా ఎంతున్నా అప్పుడు చాలా ప్యూర్గా ఉంటాం. రేగిపళ్ళు, అమ్మార్పులు, సాయంత్రం 8:30 అమృతం సీరియల్, 9 ఈటీవీ వార్తలు, పొద్దున్నే మళ్ళీ స్కూల్కి పోవాలన్న బాధ, బర్త్డేకి స్పెషల్ అటెన్షన్, బెంచ్ కోసం కొట్లాట్లు, లైఫ్లో ఫస్ట్ లవ్, లవ్ లెటర్, WWF, మ్యారియో, కాంట్రా వీడియో గేమ్స్, ఇవన్నీ ఇంకా మళ్ళీ రావని బాధపడ్డా. ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకొస్తుంది, జ్ఞాపకాలు బాగున్నా బాధగా ఉన్నా మొయ్యక తప్పదు, ముందుకు సాగక తప్పదు. స్కూల్ డేస్ బాగుండే కదా అని ఇక్కడే ఉండలేం కదా. కానీ బాధ ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇవేమి అర్థం కావు, ఇప్పుడు అర్థమైంది ఎందుకు చాలా టీచర్స్ ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు అని ఎందుకంటారు. నిజమే కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.